उद्यानम नयनंदकर उद्यानम पुडमिकी पच्चने वड्डानम कानी इदी सुंदर सीम हृदय में अंतुलेनी कन्नीटी कासारम किड्नी व्याधि रूप में वेधिस्तुंदी अयिते प्रती वेदनकु ओक उपशमनं उंटुंदी उद्यानानिकी सीएम जगन रूप में सात्वानं दक्कुतोंदी समस्य तीव्रतनु इप्पटिके दृष्टिलो उंचुकोनी परिष्कारानिकी अत्यधिक प्राधान्यत इच्चिन प्रभुत्वं अंदुकोसम अनेक रकाल उपशमन चर्यलु कूडा चेपट्टिंदी పేరుకు తగ్గట్టుగానే ఉద్దానం ప్రాంతం ఓవైపున సముద్ర తీరం మరో పక్కన కొబ్బరి జీడి మామిడి పనస మామిడి తోటలు మరోవైపు నాగావళి వంశధార మహేంద్ర తనయ వంటి జీవనదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండడంతో ఈ ప్రాంతానికి ఉద్దానం అనే పేరొచ్చింది అయితే ఆకుపచ్చని ఉద్దానం కిడ్నీ వ్యాధులతో అంతుపట్టని సమస్యలతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడిపోయేవారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధిని దృష్టిలో ఉంచుకొని అక్కడ తాగునీటికి వైసీపీ సర్కార్ మొదటగా ప్రాధాన్యతనిచ్చింది వెంటనే రాష్ట్ర వాటర్ పాలసీని అమలులోకి తీసుకొచ్చింది ఇప్పటికే 700 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టును మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ఆ ప్రాజెక్టుకు అవసరమయ్యే నీటిని హిరమండలం రిజర్వాయర్ నుంచి తీసుకునేందుకు అనుమతిచ్చింది 1.12 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో వేలాది మంది బాధపడుతున్నారు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కిడ్నీ వ్యాధిని అదుపులోకి తీసుకురాలేని పరిస్థితి ముఖ్యంగా ఇచ్చాపురం పలాస నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో పరిశోధనలు చేసి ప్రయోగాలు చేసినప్పటికీ వ్యాధి మూలాలు అంతుపట్టడం లేదు విదేశాల నుంచి సైతం బృందాలు వచ్చి ఇక్కడి పరిస్థితిని అధ్యయనం చేశాయి కానీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు స్పష్టం కాకపోవడంతో కిడ్నీ మహమ్మారి కోరల నుంచి ఈ ప్రాంత వాసులు బయటపడలేకపోతున్నారు గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో ఉద్దానం ప్రాంతాన్ని ఆదుకునే నాథుడే లేడా అని కిడ్నీ రోగులు వాపోయారు అయితే పాదయాత్ర సమయంలో కిడ్నీ రోగుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన సీఎం జగన్ అధికారంలో రాగానే ఉద్దానంపై దృష్టి సారించారు కిడ్నీ రోగుల ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వారికి ఇచ్చే పింఛన్ను 10,000కు పెంచారు అంతేకాక ఎక్కడికక్కడ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు శాశ్వత పరిష్కారం కోసం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు ప్రస్తుతం ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణం తాగునీరు అయ్యుండొచ్చని పలు అధ్యయనాలు చెప్పడంతో ఆ దిశగా కూడా ఆలోచనలు చేశారు సీఎం జగన్ ఆ ప్రాంతంలో ఉండే తాగునీరు కాకుండా పొరుగు నుంచి తాగునీరును తీసుకొచ్చి వారి దాహం తీర్చాలని నిర్ణయించారు ఈ మేరకు 700 కోట్ల భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు ఇప్పటికే మంచినీటి ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేశారు ఈ ప్రాజెక్టును మెగా ప్రాజెక్టు సంస్థ చేపడుతోంది వంశధార నది నుంచి నీరు ఉద్దానం ఏరియాలోని 807 గ్రామాలు 60కి పైగా మున్సిపాలిటీ వార్డులకు రక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టుకు నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలన్న దానిపై అనేక ప్రతిపాదనలు వచ్చాయి అందులో ఒకటి ఆప్షోర్ రిజర్వాయర్ నుంచి పైప్లైన్ల ద్వారా ఉద్దానం గ్రామాలకు అందించాలని ప్రతిపాదించారు అయితే ఆప్షోర్ కంటే హిరమండలం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకురావడం ఉత్తమమని మరో ప్రతిపాదన చేశారు వంశధార నీరైతే బాగుంటుందని చివరికి నిర్ణయించారు
ఇప్పటికే పలాస మండలం పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీకి వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. సుమారు 50 కిలోమీటర్ల మేర పైప్లైన్ను ఏర్పాటు చేయడం ద్వారా సులభంగా తాగునీరు అందించడానికి నివేదికలు రూపొందించారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి 1.12 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ నుంచి నేరుగా పైప్లైన్ల ద్వారా నీటిని తరలించి స్థానిక హెడ్ ట్యాంకుల నుంచి గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలకు అనుసంధానం చేయనున్నారు. అక్కడి నుంచి ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించనున్నారు.